నిజంగానే అంత పెద్ద మాట అన్నారా నమ్మద్దంటున్న టీడీపీ ఇటీవల సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా ఇలా ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు జనాలు ఈ మాయలోనే గడిపేస్తున్నారు ఇటు రాజకీయ పార్టీలు కూడా గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అవుతున్నాయి తాము చేసే మంచి పనులను చెబుతూనే ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణల కోసం సోషల్ మీడియాను వేదిక చేసుకుంటున్నాయి అంతేకాదు ఒక్కో సందర్భంలో సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలియని పరిస్థితి అసలు నిజమేంటో తెలిసే లోపే సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారమైన సందర్భాలు చాలానే ఉన్నాయి తాజాగా టీడీపీకి మరో తలనొప్పి వచ్చి పడింది జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది టీడీపీ అధికారంలోకి రాగానే అమ్మఒడి పథకాన్ని రద్దు చేస్తామంటూ లోకేష్ చెప్పినట్లు ఓ స్టేట్మెంట్ ప్రచారంలో ఉంది కొంతమంది దీనిపై ట్వీట్లు చేశారు అమ్మఒడి ఓ పనికి మాలిన పథకం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట రద్దు చేసే పథకం ఇదే అంటూ లోకేష్ చెప్పినట్లు కొందరు ప్రచారం చేశారు నారా లోకేష్ అమ్మఒడి పథకం రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదంటూ టీడీపీ చెబుతోంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటోంది ఇదంతా తప్పుడు ప్రచారం అని ఫ్యాక్ట్ చెక్ టీడీపీ అనే ట్విట్టర్ అకౌంట్ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ను టీడీపీ అధికారిక ఖాతా ద్వారా రీట్వీట్ చేశారు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు పథకాలు రద్దు చేయడం పేరు మార్చే రాజకీయాలు చేయమని ఇలాంటి ఫేక్ పోస్టులు ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఫేక్ పోస్టులు ప్రెస్ నోట్ల తలనొప్పులు టీడీపీతో పాటు వైఎస్ఆర్సీపీకి తప్పడం లేదు గతంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో కొన్ని ప్రెస్ నోట్లు వైరల్ అయ్యాయి పార్టీ నుంచి కొందరు నేతల్ని సస్పెండ్ చేశారంటూ ప్రచారం జరిగిందని కానీ ఆ తర్వాత అదంతా ఫేక్ అని తేల్చారు అలాగే వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ ఉన్న సమయంలో కూడా కొన్ని ఫేక్ ప్రెస్ నోట్లు వైరల్ అయ్యాయి ఇప్పుడు తాజాగా లోకేష్ పేరుతో అమ్మఒడి పథకాన్ని రద్దు చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారని టీడీపీ చెబుతోంది ఇలాంటివి నమ్మొద్దని కోరుతున్నారు